హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. అంతకంటే ముందు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మిమ్మల్నే కాదు, నాకు తెలిసిన చాలామందిని అడిగాను, వాళ్ళు కూడా దానికి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అది ఏంటి అంటే మీరు నిజంగా హ్యాపీగా అండ్ సెక్యూర్గా ఉన్నారా లేరా? ఒకవేళ ఉంటే ఎవరి వల్ల మీరు హ్యాపీగా అండ్ సెక్యూర్గా ఉన్నారు అనేది ఈ వీడియో పాస్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నేను కొంతమందిని అడిగాను కదా వాళ్ళు నాకు ఏ ఆన్సర్ చెప్పారో, ఇప్పుడు నేను చెప్తాను. వాళ్ళు ఏమన్నారు అంటే చాలామంది వరకు ఎస్ నేను హ్యాపీగా అండ్ సెక్యూర్గా ఉన్నాను అన్నారు. అయితే నేను అప్పుడు మీరు ఎవరి వల్ల హ్యాపీ అండ్ సెక్యూర్గా ఉన్నారు అని నేను అడిగితే వాళ్ళు చెప్పిన రిప్లైస్ ఏంటి అంటే, బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ అంతే సెక్యూర్గా ఉన్నానని చెప్పారు. అప్పుడు నేను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సెక్యూర్గా ఉండడానికి ఎవరు కారణం అని అడిగితే వాళ్ళు దానికి నాకు ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనమనే కాదు, మీరు కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడానికి మెయిన్ కారకులు వచ్చేసి మన సోల్జర్స్. సో ఈ టాపిక్ మన సోల్జర్స్ గురించే. సోల్జర్స్లో కూడా రా ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. మన దేశం ఇలా హ్యాపీ అండ్ సెక్యూర్గా ఉండడానికి మెయిన్ రీజన్ సోల్జర్స్ అని చెప్పాను. ఇది 100% నిజం. ఇది అబద్ధం అని చెప్పినాడు అసలు మనిషే కాదు. ఈ సోల్జర్స్లోనే చాలామంది ఉంటారు, అది ఎలాగంటే నేవీ సోల్జర్స్ ఉంటారు, లేదా ఎయిర్ ఫోర్స్ ఉంటారు, లేదా గ్రౌండ్ నుంచి అటాక్ చేస్తుంటారు కదా మిలిటరీ, అలా ఉంటారు. అయితే వీళ్ళందరూ వివిధ రకాలుగా మన దేశాన్ని అనేది కాపాడుతూ ఉంటారు. అది ఎలాగంటే కొంతమంది సముద్రాల్లో నుంచి దాడులు చేస్తూ ఉంటారు, కొంతమంది గాల్లో నుంచి దాడులు చేస్తూ ఉంటారు, కొంతమంది గ్రౌండ్లో నుంచి దాడులు చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటినీ మించి అండ్ అంతే కష్టమైనది ఇంకోటి ఉంది, అదేంటి అంటే రా ఏజెంట్స్. వీళ్ళు స్పెషల్గా ట్రైన్ అవుతూ ఉంటారు అండ్ చాలా తెలివి కలర్లు. నాకు తెలిసినంత వరకు ప్రతి సైనికుడు దేశం లోపల ఉండి వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటూ ఉంటారు. కానీ ఈ రా ఏజెంట్స్ మాత్రమే దేశం బయట ఉండి వాళ్ళ సొంత దేశాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఈ రా ఏజెన్సీ అనేవాళ్ళు ప్రతి దేశానికి ఉంటారు, అలానే మన భారతదేశానికి కూడా ఈ రా ఏజెన్సీ అనేవాళ్ళు ఉన్నారు. అసలు రా అంటే ఏంటి? మీరు కానీ రా ఏజెన్సీలో చేరాలంటే ఏం చేయాలి? ఇటువంటి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్ధార్థ్, మీరు చూస్తున్నారు ట్రెజర్ హంటర్. మనం చాలా తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీ సినిమాల్లో రా అనే పేరుని చాలాసార్లు వినుంటాం. ఈ రా ఏజెంట్స్ని సినిమాల్లో చూసుంటాం కూడా. అసలు ఈ రా అంటే ఏంటో మనం తెలుసుకుందాం. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే అర్థం, అంటే అంతర్జాతీయ గూఢచారి సంస్థ అనే అర్థం. ఈ రా అనేది సెప్టెంబర్ 21, 1968 స్థాపించబడింది. అయితే ఈ సంస్థ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన భారతదేశం చుట్టూరు ఉండే ఇతర దేశాల మీద ఒక కన్నేసి ఉంటుంది. అదే కాకుండా ఈ రా ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ దేశంలో కలిసిపోయి వాళ్ళ దేశం మిలిటరీలో కలిసిపోతూ ఉంటారు. అలా కలిసిపోయి వాళ్ళ దేశం యొక్క ప్లాన్స్ అనేవి తెలుసుకోవడం కానివ్వండి, లేదా వాళ్ళు మన దేశం మీద యుద్ధానికి ఏమైనా వస్తున్నారా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా, సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ మన ఇండియన్ ఏజెన్సీకి వీళ్ళు అందజేస్తూ ఉంటారు. సో వీళ్ళనే రా ఏజెన్సీ అని అంటారు. అయితే ఇలానే మన భారతదేశానికి లోపల నుంచే కాకుండా బయట నుంచి కూడా ఈ రా ఏజెన్సీ వల్ల మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. అండ్ ఈ రా అనేది స్థాపించక ముందు మన ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఒక గూఢచారి సంస్థ అనేది ఉండేది, దానిని ఐబీ అని పిలిచేవాళ్ళు. దీనిని బ్రిటిష్ వాళ్ళు స్థాపించారు. ఈ ఐబీ అనేదాన్ని, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేదాన్ని ఎందుకు తీసేయబడింది అంటే, 1960స్లో అనుకుంటాను ఒకసారి ఇండియాకి చైనాకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగక ముందు, అంటే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు అని ఈ ఐబీ, ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉందో, ఇది కనుక్కొని మన ఇండియాకి చెప్పలేకపోయింది. చైనా వల్ల ఎత్తుగడని ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది కనుక్కోలేకపోయింది. అయితే అప్పుడు చైనాకి ఇండియాకి జరిగిన యుద్ధంలో ఇండియా అనేది ఓడిపోయింది. సో ఇది అంత సెక్యూర్గా లేదని చెప్పేసి అప్పట్లో ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ ఈ ఐబీని తీసేసి రా అని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతానికైతే రా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అయితే ఎప్పుడైతే ఈ రా ఫామ్ అయిందో, అంటే ఎప్పుడైతే మన ఫస్ట్ పిఎం జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైతే ఈ రాని ఫామ్ చేశారో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రా అనేది చాలా అంటే చాలా గూఢచారి రహస్యాన్ని తెలుసుకుంది. అయితే ఈ రా అనేది చాలా మిషన్స్ని చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఈ రా అనేది సాల్వ్ చేసింది. అండ్ ఈ రాని ఇన్విజిబుల్ బ్యాక్ బోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రా ఏజెన్సీ అనేది ఎంత కష్టం అంటే, ఒకవేళ ఆ దేశపు వాళ్ళకి వీళ్ళు ఇతర దేశ యొక్క రా ఏజెంట్ అని తెలిసింది అనుకోండి,
అప్పుడు వాళ్ళని నానా రకాలుగా హింసిస్తూ ఉంటారు. ఏమేమి విషయాలు తెలుసుకున్నారు అని అన్నీ కక్కిస్తూ ఉంటారు. అయితే చాలా వరకు ఈ రాయ్ ఏజెంట్స్ అనేవాళ్ళు చాలా వరకు ట్రైన్ అయి ఉంటారు. అంటే ఎటువంటి విషయాలు చెప్పాలి, ఎటువంటి విషయాలు చెప్పకూడదు, నిజాలని అబద్ధాలని ఎంత ధైర్యంగా చెప్పాలి, నిజాలని ఎలా దాచిపెట్టాలి అనేది చాలా బాగా ట్రైనింగ్ చేసుకుని ఉంటారు. సో ఇప్పుడు ఈ రాయ్ ఏజెంట్ అనేవాళ్ళని ఎలా తయారు చేస్తారు, అసలు మనం రాయ్ ఏజెంట్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం. మనల్ని రాయ్ ఏజెంట్గా ఎలా తీసుకుంటారు అంటే, ఫస్ట్ ఆ రాయ్ ఏజెంట్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్ అసలు అవ్వకూడదు. అంటే అప్పుడప్పుడే మిలిటరీకి వస్తున్న క్యాండిడేట్స్ అయితే అసలు కాకూడదు. ఎవరైతే మిలిటరీలో ద హెడ్ లేదా చీఫ్ అయి ఉంటారో, అంటే బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారో, వాళ్ళు మాత్రమే రాయ్ ఏజెంట్గా తీసుకుంటారు. అండ్ మీరు కానీ రాయ్ ఏజెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా డిఫెన్స్ ఎగ్జామ్స్ కానీ, లేదా వాటిల్లో కొంచెం అయినా ట్రైన్ అయి ఉండాలి. అండ్ అంతకంటే ముందు మీ సర్వీస్ రికార్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి, గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్గా మీరు కానీ రాక్ సెలెక్ట్ అయ్యి ఆడికి వెళ్ళే ముందుగానే మీకు కొన్ని సైకలాజికల్గా కొన్ని టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు. మీరు వాటిలో అన్నింటినీ పాస్ అయిన తర్వాత మీకు అసలైన ట్రైనింగ్ అనేది మొదలవుతుంది. ఆ ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ పాటు జరుగుతుంది. ఆ వన్ ఇయర్లో మీకు ఇతర దేశ యొక్క లాంగ్వేజెస్ కానివ్వండి, లేదా నిజం ఎలా దాచిపెట్టాలి, లేదా అబద్ధాలు ఎంత ధైర్యంగా చెప్పాలి, మీకు ఇలాంటి అనిశ్చిషియా ఇలాంటి ఇచ్చినప్పుడు మీరు ఎలా సర్వే అవ్వాలి, లేదా వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళ మిలిటరీని ఎలా ఫాలో అవ్వాలి, అంతేకాకుండా రకరకాల చీట్ కోడ్స్ ఉంటాయి కదా, అంటే గూఢచారి సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా మాట్లాడలేరు, కొన్ని కోడ్స్ ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి కోడ్స్ని అన్నిటినీ బేస్ చేసి అన్నిటినీ ఈ వన్ ఇయర్లోనే వాళ్ళకి బాగా నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈ రాయలో జాయిన్ అవ్వడానికి మీరు ఖచ్చితంగా భారతీయులు అయ్యే ఉండాలి. అండ్ ఫైనల్గా ఈ రా అనేదానికి ఎటువంటి అఫీషియల్గా వెబ్సైట్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా ఎగ్జామ్స్ రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్, ఎంసెట్, నాటా, డిఫెన్స్ అకాడమీస్లో ఏదైనా ఎగ్జామ్స్ రాయాలి అంటే మీకు ఖచ్చితంగా ఇంటర్నెట్లో నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉంటాయి. కానీ ఇటువంటి రా ఎగ్జామ్స్ మాత్రం ఇటువంటి నోటిఫికేషన్ అనేది పడదు. అండ్ ఇంకపోతే రా యొక్క ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి ఇతర దేశ యొక్క లాంగ్వేజెస్ కానివ్వండి, లేదా వాళ్ళు అక్కడ ఎలా బతకాలి ఇలాంటివన్నింటినీ వాళ్ళకి లెసన్స్గా చెప్తూ ఉంటారు. పాస్ట్లో జరిగిన యుద్ధాల గురించి అన్నిటి గురించి వాళ్ళు నిజంగా ఆ దేశపు వాళ్ళే అని బాగా నమ్మే విధంగా వాళ్ళని ఆ వన్ ఇయర్లో తయారు చేస్తూ ఉంటారు. సో వాటి కోసమని కొన్ని లెసన్స్ రూపంలో వీళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఎక్విప్మెంట్స్ గురించి, ఐటీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బిగ్ డేటా కానివ్వండి, ఎటువంటి సెక్యూరిటీనైనా హ్యాక్ చేసే విధానంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ ఫైనల్ అని ముఖ్యమైనది, వాళ్ళ అబద్ధం చెప్పినా కూడా అవతల పక్క ఉన్న డిటెక్టివ్స్కి వాళ్ళ అబద్ధం చెప్తున్నారు అని తెలియకుండా ఉండడానికి వాళ్ళకి మోస్ట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఈ రాయ్ ఏజెంట్స్ గురించి అంతా చెప్పినట్టే ఉన్నాను. ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కవర్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లాస్ట్లో బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ సిద్ధార్థ్ సైనింగ్ ఆఫ్. బాయ్.